మా ఫ్రెండ్కి ఒక ఫ్రెండ్ ఉన్నాడు, వాడికి ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు. వాడి పెళ్లికి వీడిని పిలిస్తే వీడు మా ఫ్రెండ్ని పిలిచాడు, మా ఫ్రెండ్ నన్ను పిలిచాడు. సరే మన ఫ్రెండ్స్కి ఫ్రెండ్ మన ఫ్రెండే కదా అని మొన్న ఈ మధ్య ఊర్లో ఉన్నప్పుడు వెళ్ళాను. మనవాడు పెళ్లి మాత్రం ఒక రేంజ్ లో చేసుకున్నాడు. ఎంట్రన్స్ లో ఆ జంట ఫోటో ఉంది చూడండి. ఇక్కడ సెట్టింగ్ లైటింగ్ అద్దరిపోయింది. ఆ తర్వాత స్టేజ్ మీద ఇద్దరు అమ్మాయిలు డాన్స్ చేస్తుంటే రికార్డ్ డాన్స్ అనుకున్నా, కాదంట నార్మల్ డాన్స్ ప్రోగ్రామ్ అంట. డాన్స్ అయితే ఎరగేశారు. మనకు కావలసినవి ఇవన్నీ కాదు కదా, మనకు కావాల్సిన ఎత్తుక్కుంటూ వెళ్ళిపోయా. మనం వెళ్లేసరికి కొంచెం లేట్ అవడంతో అప్పటికే అన్ని లాస్ట్ కు వచ్చేసాయి. కానీ అడుగు మడుగు ఉన్నాయిలేండి. ముందుగా ఇది డ్రై ఫ్రూట్ స్వీట్ అంట, ఇది వేసుకున్నా. పక్కనే ఇంకో స్వీట్ ఉంది, అది కూడా వేసుకున్నా. స్వీట్స్ అంటే మనకి ఇష్టం కదా. తర్వాత వెజ్ స్ప్రింగ్ రోల్, తందూర్ రోటీ వేసుకున్నా. ఇక్కడ నుంచి మా రవి గడ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, వినండి. వంకాయ జీడిపప్పు, కర్రీలో లేదు, సార్ ఇది దమ్ బిర్యానీ, పన్నీర్ బిర్యానీ, కొంచెం లైట్ అన్న ఎక్కువే కన్నా అంతే. ఓకే థ్యాంక్ యూ. ఇంకా ఏదో కర్రీ ఉంది వేస్తా. సేమ్ గుత్తి వంకాయ జీడిపప్పు. అక్కడ మరి అదే జీడిపప్పు అన్నకు వస్తుంది. అది జస్ట్ వంకాయ సంథింగ్ ఇదిరా. సర్లే ఏయో జీడిపప్పు. ఇది వండర్ఫుల్ ఆంధ్ర ఫుడ్ అంటే. ఓ ఏసీ జల్దీ అన్న, జల్దీ రా, రావాలి రావాలి. అప్పడం ఆవకాయ. దిస్ ఇస్ ఆవకాయ, వెరీ టేస్ట్ఫుల్ వన్. దిస్ ఇస్ ఏ మామకాయ, ఆంధ్ర స్పెషల్ ఫుడ్. ఇది ఊరకాయ అన్న, వీడితో కనుక. ఇదేమో మాగం, ఏమంటారు మాగం పచ్చడి, నిమ్మకాయ మామకాయ. ఓకే అన్న కూడా తెలియట్లేదు. ఇదేమో నిమ్మకాయ లెమన్. ఇది యాక్చువల్ మన ఆంధ్ర ఎప్పుడు వేస్ట్ చేయకండి రా, వేస్ట్ చేయకండి. అన్ని ఎందుకు వద్దు, ఎప్పుడు చాలా పళ్ళు ఉన్నాయి ఫ్రెండ్స్, కావాలంటే వేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? ఎప్పుడు మన ఆంధ్రలో చూస్తాం, పొద్దున్నే ఇడ్లీ, కొద్ది నెయ్యి వేసుకుని కారం పొడి తింటాం కదా. ఫోర్ టైప్స్ ఉన్నాయి. రవి టూ ఆగమ్మ, ఇంకా రవి వన్ కి వచ్చే. ఓకే అలా మా రవిగడు టూ నుంచి వన్ కి వచ్చేసి ఆ ప్లేట్ నా చేతిలో పెట్టేశాడు. ఇక నేను తినడం షురూ చేసిన. ముందుగా ఆ తందూరు రోటీ ఓ రెండు కర్రీస్ లో ట్రై చేసా. రోటీ బాగుంది కానీ కర్రీస్ మాత్రం నాకు పెద్దగా నచ్చలేదు భయ్యా. ఆ తర్వాత ఈ స్ప్రింగ్ రోల్ తిన్నా. ఇది ఎలా ఉందంటే అన్నా గట్టిగా ఉంటుందా చెప్పండి సార్? తేడా కనపడింది ఎక్స్ప్రెషన్. ఏమంటున్నారు సార్? కార్న్ఫ్లవర్ సార్. అప్పుడు లాస్ట్ లో తిన్నారు సార్ నేను ముందు. ఓకే ఏంటంటే సార్? బిల్ మేకర్ బిర్యానీ, వెజ్ చికెన్ అంటారు దీన్ని. సారీ సార్, ఒకసారి బిర్యానీ తిన్నా సార్. ఇది అంత టేస్ట్ ఉందంటే. ఇక తర్వాత స్వీట్స్ తిన్నా. అవి అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి భయ్యా. ఈ హోల్ డిన్నర్ లో నాకు బాగా నచ్చింది ఈ స్వీట్స్ నే. తర్వాత కాస్త తెల్లన్నం వేసుకున్నా, అందులోకి ఇంకో కర్రీ వేసుకున్నా. ఏం కర్రీ అని మాత్రం అడగండి, నాకు కూడా తెలియదు కాబట్టి. ఇక్కడ కర్రీలు కొంచెం వెరైటీగా ఉన్నాయి, నాకు అసలు నచ్చలే. ఇక్కడ రచ్చ చేస్తున్న మా తుమ్మిరి గాలం చూపిస్తా ఒకసారి చూడండి. ఏదో కామ్ గా కాలేజీకి వచ్చి వెళ్ళిపోతాను అనుకుంటున్నామో. సమరసింహారెడ్డి ఫ్లాష్ బ్యాక్ ఉంది అక్కడ. ఫ్లాష్ బ్యాక్? నా ఫ్రెండ్స్ ఎవరో తెలితే జ్వరం వచ్చేది నీకు. అంత పెద్ద రౌడీలా? అంతకంటే ఎక్కువ. ఈ మధ్యన జనస్రవంతిలో కలిసిపోయారు. ఎవరా ఫ్రెండ్స్? సాంపిగాడు, సైకిల్ కి ప్యాచీలు వేస్తాడు, అయితేనే ఫేమస్. సూరిగాడు చెరుకు రసం అమ్ముతాడు, తీయగా ఉంటదే. మనం వచ్చే సార్, ఏం చెప్పాలంటే జిలానీ గాడు దూదే ఎక్కుతాడు, మెత్తగా ఉంటదే. బుజ్జిగాడు బ్లాక్ టికెట్లు అమ్ముతాడు, వెరీ రీజనబుల్. ఒకప్పుడు మేము అంతా ఈ కాలేజీలో రత్తాలు చెందించి ఈ పెళ్ళో మేము చెమటలు చెందించాం భోజనాలు చేయడానికి. ఇది అంత అయిపోయింది సార్. మళ్ళీ మన రమ్య గారు వచ్చేసి ఇక సాంబార్ వేసుకుంటున్నా. అభిమానం ఉండదు సార్, సాంబార్ తిన్నదాకానే అందరం. తర్వాత ఆ పక్కనే టిఫిన్ సెక్షన్ కూడా ఉందంటే అక్కడికి వెళ్ళాం. అక్కడ ముగ్గురు తొండ్ర పోరగాళ్ళు ఉన్నారు, వాళ్ళతో కాసేపు మా రవిగడి కామెడీ చేయడానికి ట్రై చేశాడు. ఇది మిమ్మల్ని కూడా ఎంటర్టైన్ చేస్తుంది అనుకుంటున్నా, అందుకే ఒరిజినల్ వీడియో పెడుతున్నా చూడండి. అన్నా యూట్యూబర్ రమ్య ఫుడ్స్ ఇలా వీడిది. ఓకే మిస్ ఓకే, ఫస్ట్ స్టార్ట్ చేసా. ఇంకేమైతే రైస్ వేస్తావేంట్రా, మీ యూట్యూబ్ లో కనబడ చెట్టు ఒకటి వేస్తావేంట్రా. ఏ గేదెనా నువ్వురా? ఆడ
అరే చూడరా అరే స్కూల్ ఆ స్కూలే బెండపూడి స్కూల్ ఏమో బెండపూడి స్కూల్ గా బెండపూడా బెండపూడి స్కూల్ కి వెళ్ళిపోతున్నారు వాళ్ళు మళ్ళీ గారు తమ్ముళ్ళు వాళ్ళంత అన్నా తమ్ముళ్ళు వచ్చారు నువ్వు జగన్నాథపురం పాస్ అయ్యారా రేపు మరి నేను అడిగి కొంటున్నా రేపు పాస్ అయిపోయి అలానే ఇంగ్లీష్ లో ఏమంటారా సరే హార్డ్ ఫీలింగ్ రాదనా అడుగు వచ్చి చెప్పరా అరే అదే అదే చెప్పండి సార్ బెల్లం పాకం తీయగా ఉంటది తీయగా ఉందండి అన్నది అన్న టోపీ చల్లబడింది కదా అది టోపీ అనిగిపోయింది అన్న తప్పుగా అనుకోద్ది మీరు వేడి వేడి ఉంటే టోపీలా ఉంటది చాలా బాగుండేది మరి ఇప్పుడు దీన్ని అనా చట్నీ కోకోనట్ కారం చట్నీ సంతం మిక్స్ ఇది కూడా ఉంది ఊడి మిక్స్ చేసుకుంటారు కదా కొత్త డిఫరెంట్ గా ఉందన్న పరిగెట్టినప్పుడు కొత్తగా ఉంటుంది అన్న తేడా వస్తే అది మనం పక్క వచ్చేసి అన్నా తినొచ్చు రే నువ్వు తినరా రే ఇవి దీన్ని బట్టి మనం ఏముందండి ఏడు ఫోటో ఫోటో తీస్తున్నారు అక్కడ ట్రక్ అయిపోయి అక్కడ ఆగిపోయావు ప్రెసిడెంట్ ఉప్మా బట్ దాంట్లో ఉప్మా లేదు అడ్జస్ట్ అయిపోతుంది లాస్ట్ లో యాక్చువల్ ఏంటండి ఈ పిల్లల నన్నే పిలిచారు ఓన్లీ ఒంటరి ప్రారంభం తీసుకొచ్చా బాగా జాలిగుండే వైట్ గ్రీన్ రెడ్ రెడ్ మూడు కలయికలు కలిపి ఒకసారి కలిపి ఇలా పిచ్చి పిచ్చిగా పెళ్లిలో ఎంజాయ్ చేస్తాం. తర్వాత మా వాళ్ళు ఇక్కడ ఏదో సెల్ఫీ వీడియో ఉందంటే తీసుకుందాం అన్నారు. ఇది ఎక్కాక మనం తిరుగుతాం అనుకున్నా కానీ ఆ సెల్ఫీ స్టిక్ మన చుట్టూ తిరుగుతుంది అన్నమాట. ఇక వీడియో నచ్చితే లైక్లు, నచ్చకపోతే షేర్లు చేసేసుకోండి.